అందరికీ నమస్కారం. ఒక వారం రోజుల ముందు నాకు మలేషియాలో ఆచార్య అమెరికా యాత్ర యాక్షన్ సీక్వెన్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలామంది దగ్గరికి తెలుసు, ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు, కన్సర్న్గా అమ్మకి నాన్నకి అందరికీ మాట్లాడుతున్నారు. దాని గురించి చెప్పకముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మకి నాన్నకి వినికి అక్కకి తమ్ముడికి వీళ్ళందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే నేను తీసుకొని ఒక చిన్న ప్రికాషన్ వల్ల వీళ్ళందరూ చాలా బాధపడాల్సి వచ్చింది. వాళ్ళతో సహా ఎంతోమంది నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, మా అభిమానులు వీళ్ళందరూ ఎంతో కన్సర్న్గా బాధపడారు. వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నాను. మీకు 2-3 రోజుల్లో ఆ వీడియో రిలీజ్ చేయబోతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది దాన్ని నా తప్పు మేజర్గా అసలు ఏమీ లేదు, అసలు అందరూ ఎగతాళి చేస్తుంటారు నేను తీసుకున్న ప్రికాషన్స్, యాక్షన్ సీక్వెన్స్లో రిస్క్లు ఉంటాయి, కానీ మేజర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుడు ఇచ్చిన వరం. ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. వాళ్ళ వల్ల ఈరోజు నేను మేజర్ దెబ్బలు లేకుండా ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది సోషల్ మీడియాలో కానీ ఫోన్ చేసి కానీ ఎలా ఉంది ఏంటని. ఐఎమ్ ఫైన్, మోకాలకి దెబ్బ తగిలింది, నో ఫ్రాక్చర్, ఫోర్ఆర్మ్కి, చేతికి భుజం ఇవన్నీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడితే రాసుకున్నట్టు బాగా డీప్గా రాసుకున్నాయి. షోల్డర్ డిస్లొకేట్ అయింది, సర్జరీ అవసరమా లేదా వీ డోంట్ నో, మేబీ ఇంకొక 3-4 డేస్లో చెప్తారు, బట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ యాక్షన్ ఫోర్ 4-6 వీక్స్ అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పారు. సో ఐ హావ్ టు కీప్ గోయింగ్, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ బెటర్. వచ్చిన తర్వాత ఇంకా హార్డ్గా ట్రైన్ అవుతాను, ఇంకా బెటర్గా చేస్తాను. లాస్ట్ 15 సంవత్సరాలుగా నేను ఒక స్టంట్మెన్గా ట్రైన్ అయినా ఒకే ఒక కారణం వల్ల నాకు తక్కువ దెబ్బతో పెట్టుకొచ్చాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు పేర్లతో అందరూ చేశారు, పెద్దవాళ్ళు చేశారు, మా యాక్టర్స్, మా ఫ్రెండ్స్ అందరూ చేశారు. నితిన్ కళ్యాణ్ రామ్ అయితే తిరుగుతూ ఎస్ఎంఎస్ పెట్టాను, ఇంకా రిస్క్లు ఎందుకు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు అది. థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ కన్సర్న్, ఐమ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీలుక్స్.